అరిసేది నెమలి అదే నాకు ఇందాక వినపడింది ఏంట కూడా అనుకుంటున్నాను లేదు నెమలి పడిపోతాడు మార్నింగ్ 5:30 అయింది. నిద్ర పోకుండా ఇంకా ఇదేనా వాటర్ బాటిల్? ఇంకా నిద్ర. సో ఇంకా సన్ రైజ్ అయితే అవలా, లైట్గా తుప్పర పడుతుంది. చూద్దాం, ఇంకా పైకి వెళ్తున్నాం. కొంచెం లైట్గా మబ్బులు వచ్చినాయి కానీ వాన పడుతుంది. మా దగ్గర ఇంతే కదా, సన్ రైజ్ అవ్వాలి, వాళ్ళ సన్ రైజ్ అవ్వాలి, మేము వెళ్ళాలి. సన్ రైజ్ అవ్వాలి, మేము వెళ్ళాలి. అబ్బో వాన పడిపోతుందిరా. అసలు అయ్యి లైట్ కానీ పడుతుంది. గుడ్ మార్నింగ్ కన్యాకుమారి. ఓకే, 35 గోయింగ్ 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 ధనుష్ కోడి రామేశ్వరం. మీరమ్మా అప్పాకు ధనుష్ కోడి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ ఉంది రామేశ్వరం. ఎంత ఉన్నా వదలం కదా, వెళ్ళాల్సిందే. అమ్మా కన్యాకుమారి ఫుడ్ కొంచెం టేస్టీగా ఉందబ్బా. మన స్టైల్లో అంత కారం, ఒక అరకేజీ కారం వేసి తీసుకొచ్చాడు నిన్న ఫిష్. సూపర్ సూపర్ కాశ్మీరుమే తూ కన్యాకుమారి. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ తీసింది రామేశ్వరంలోనే. తంగబలి ఏనప్పా, క్యాచ్ టచ్ చేసా అంటే టాప్ ఐస్ టచ్ చేయడం ఎలాగో ఈ కన్యాకుమారి స్టాట్యూ టచ్ చేయడం కూడా అలాంటిది అనమాట. నాగర్శోల్ 18 కిలోమీటర్స్, అక్కడ నాగర్శోల్ 19. మార్చేయండిరా మీ ఇష్టం వచ్చినట్టు. పొద్దున 6:10 గూగుల్లో చూపించింది, 6:09 6:10కి అయింది సన్ రైజ్. విజయవాడలో 6:05 ఏం చెప్పదాం ఇంకా. అది ఏం కావాలంటాడు ఏంట్రా, పులిహోర 1/2 కేజీ, పెట్రోల్ 76. తాత తర కొట్టు తాత వెళ్ళాలి. తాతకి స్టైల్గా చెప్పనా, థ్యాంక్ఫుల్.
உத்தேசால பிடிக்கும் ஆ உத்தேசால பிடிக்கும் ஆ உத்தேசால பிடிக்கும் பட்டர் தமிழ் நாயே ஒரு லீ ஆயில் சர்வ ஆ வை ஏய் మొత్తం తొంగి చూస్తున్నాడు దీంట్లో ఎంత ఉందని అదేంటి ఓకే 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 థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ మంచి చక్కగా ఉన్నట్టు ఉంది పెట్రోల్ మామూలు స్మెల్ రావట్లా ఆహా ఆ చాలు చాలు దస్ యూ ప్రూవ్డ్ యువర్ ఏజ్ మ్యాన్ నీ వయసులో అంతే ఓరే బాబు మళ్ళీ లెక్కేస్తా అంటున్నాడా అమ్మో తాత చాలాస్తుంది సరిపోయింది ఇక్కడికి వచ్చిన గుడ్ న్యూస్ మొత్తం నేను స్టేటస్ వేసేసా వాట్సాప్ స్టేటస్ వేసా అందరూ హ్యాపీ బట్ డ్రైవ్ సేఫ్ డ్రైవ్ సేఫ్ డ్రైవ్ సేఫ్ అని చెప్పారు కాసేపు అదేంది సేఫ్గా తాగలేకపోతే 11,000 కిలోమీటర్స్ ఎలా వస్తాం ఓహో అమ్మా ఎంత బాగుందో కదా ఫోటో మనందరికీ ఎంత కాదన్నా కొంచెం రావణాసురుడు అంటేనే గట్టిగా ఇష్టం కదా కానీ దివాళీ రోజున కాల్ చేస్తాం కానీ రావణాసురుడు అంటేనే గట్టిగా ఇష్టం ఇక అంత ఇష్టం లేకపోతే ఎన్టీఆర్ రావణ సాంగ్ని ఆ రేంజ్లో వింటాం కాలాలో కాలా మూవీ రజనీకాంత్ది ఒంటి తల రావణ 10 తలలు అవ్వడా అని చెప్పి రజనీకాంత్ రేంజ్లో కూడా పాట రాసినా మనకి ఎంత నచ్చేసింది చూద్దాం శ్రీలంకాధీశ్వరుడు రావణాసురుడు ఉందా సో మొత్తానికి శ్రీలంక బోర్డర్ వరకు వెళ్ళబోతున్నాం ఇవాళ మనం ద నేమ్ ఈజ్ ధనుష్ కోడి మామూలు పక్కన ఉన్న సిటీ ఏంటంటే రామేశ్వరం రామేశ్వరం దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అనుకుంటా ఆ బోర్డర్ శ్రీలంకది బోర్డర్ విజయ్ బోర్డర్ కాదు లైక్ ఎలా చెప్పాలంటే చూద్దాం చెప్పడం ఎందుకు చూద్దాం చూద్దాం ఎరా నిన్న అంతా రెస్ట్ తీసుకున్నావా చెప్పగా అక్కడ హైవే అంటే ఇదే ఇదే హైవే రా బాబు అరే షట్ ఎదురుకి 220 అయ్యా ఒక రకమైన సౌండ్ వస్తుంది లారీ సౌండ్ భయంకరంగా మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఏ మధురయ్యో అటు కొట్టేయాలి మేము అంటే మెయిన్ ఇటు వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళాలి ఇటు వెళ్తానా అంటే కారణం ఓన్లీ మై ఫ్రెండ్ భార్గవ్ గారు వాడు కనుక ఓ మధురయ్య గారు ఇటేనా అండ్ భార్గవ్ గారు కనుక ఓ రే పెద్ద పెద్ద ఫ్యాన్లే ఓ ఇక్కడ గాలి చూడండి మామూలుగా రావట్లా మొత్తం టూర్లో ఇంకా దగ్గర నుంచి ఈ ఫ్యాన్లు చూడడం ఇదే ఫస్ట్ టైం భార్గవ్ గారు మ్యాప్లు చూడటంలో స్పెషలిస్ట్ అనమాట మా భార్గవ్ గారు వాడు చూసి ఇప్పటి నుంచి మ్యాప్లో ఇదేంటి 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 అని అనుకుంటూ బాగా సెర్చ్ చేసి చూస్తే ధనుష్కోడి కనపడింది దీని గురించి యూట్యూబ్లో కొడితే అబ్బా మామూలుగా లేదు సో బైక్ మీద ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అని అనుకుంటున్నాం మేమైతే సో చూద్దాం అంటే ఎంత ఇండియా రైల్వే ట్రిప్లో ఇలా రామేశ్వరం అయితే ఎవరు వెళ్ళుండరు కదా ఇలా అయితే నేనే ఫస్ట్ మళ్ళీ అప్ నుండి డౌన్కి వచ్చేసాం ఇప్పుడు డౌన్ నుండి ఇంటికి వెళ్ళాలి 2,000 కిలోమీటర్స్ ఇంటికి బా రామేశ్వరం వరకు ఇలాగే హైవే ఉంటే బాగుండు నేను గూగుల్లో చాలా జూమ్ చేసి 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 నా వల్ల కాలా ఇంకో ఓపిక పోయింది ఇది హైవేనా కాదా ఏ చూపిలా ఏం మరి దరిద్రం మామూలు రోడ్ లాగా చూపెట్టింది అసలు నాకేం అర్థం కాలా ఓకే ఇది ఎంత దూరం ఉంటుందో చూడాలి ఈ హైవే ఛానల్ ద్వారా ఐ థింక్ గాలిటే మా అమ్మ మామూలుగా గాలి ఇట్లా ఇక్కడ ఈ ఫ్యాన్ల వల్ల
వాటి ఫ్యాన్లు అందరూ ఏదో అంటారు. సో అదే నేను నేమ్ మర్చిపోయాను. ఓ వెనక్కి లాగేస్తుంది అసలు. బాబా గడ్డి పెట్టుకోవాలి. ఓ ఇదైతే మరీ దగ్గరగా ఉంది ఫ్యాన్. అయ్యా అసలు గాలి చూడండి ఎంత తోసేస్తుంది బైక్. ఏం ఫుడ్ ఏదో తడగొట్టినట్టుంది. ఇప్పుడే పెద్ద వామిటింగ్ వేసా ఇక్కడే. ఏ ఇప్పుడుదే బాగానే ఉన్నా, ఏందో సడన్గా వాంతు. ఒక 7 బబుల్ గమ్ వేసుకున్నా ఒకేసారి. అమ్మో కేరళ దగ్గర నుంచి మొత్తం లిక్విడ్సే కదా తీసుకునేది. జ్యూసులు, బటర్ మిల్క్, లెమన్ సోడా, చెరుకు రసం తినటానికి తిండి లెక్క. అమ్మా ఇప్పుడు క్లియర్గా ఉంది. జర్నీలో ఇలాంటి సహజమే కదా. నేను అక్కడ తినంది, అక్కడ ఫుడ్ తినంది కూడా అందుకే. మనకు అసలే కొత్త ఫుడ్, అది త్వరగా డైజెషన్ ఉండదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇదిగో ఇలా జర్నీలో ఫేస్ చేయాలి. ఏ నిన్న బాగానే ఉంది మరి చికెన్. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఏ పచ్చమైన ఎండ. నా జాకెట్ కూడా తీసేసా. అంటే వామిటింగ్ అయింది కదా, ఇంకా అక్కడ తీసాను అన్నమాట జాకెట్. నేను నిన్న ఎక్స్పెక్ట్ చేశా కేరళ దగ్గర, బట్ బాగా అయింది. హైవే అంత ఖాళీగా ఉండటంతో గట్టిగా 90-100. ఈవినింగ్ 6 చూపిస్తుంది టైం గూగుల్. నేను రూమ్ దగ్గర మొదలైనప్పుడు 6:30 చూపించింది. మేబీ ఇక్కడ 90-100 వెళ్ళటం వల్ల ఏమో ఇప్పుడు 6 చూపిస్తుంది. హాఫ్ అన్ అవర్ తగ్గిపోయింది. బాగా ఖాళీగానే ఉంది రోడ్డు, ఫుల్ ఖాళీ హైవే. అన్న ఏం కావాలి రైడర్స్కి ప్రశాంతంగా వెళ్ళటానికి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఆ వాటర్ కోసం ఆగాను తప్ప ఇంతవరకు లెఫ్ట్లో ఎక్కడ ఇది అలా ఊరు దూరంగా కనపడుతుంది. ఎక్కడ చూసినా ఊళ్ళన్నీ దూరంగా దూరంగా ఉన్నాయి. రోడ్డు మీద ఎక్కడో రేర్ వాటర్ బాటిల్ దొరకడం ఈ రోడ్లో. క్యా దగ్గర బాయ్ నాకు అర్థమైపోయింది. ఇందాకడే అనుకుంది హైవే ఎంతకన్నా ఏం కావాలి రైడర్స్కి అని. ఫోన్లే 85 కిలోమీటర్స్ సేవ్ అయ్యాం. కలిసిరా నాకు, ముందుగా వెయిట్ చేస్తున్నా. ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ సేవ్ అయ్యాంలే, గట్టిగానే వచ్చేసాం 1 అవర్లో. బాయ్ అవుతాముడు. రిలాక్స్గా కూర్చున్నారా మీరు? దేవుడా ఐ నీడ్ టండా వాటర్ బాటిల్. ఎక్కడా బాబోయ్ వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్. అక్కా ఏంది ఇది కూడా ఫారెస్ట్లా ఉంది. ఏ మేకదమ్ముళ్ళు, మేకతమ్ముడు తప్పుకో తప్పుకో. ఇవాళ హాఫ్ డేనా స్కూల్కి? ఓ ఇంటికి వెళ్ళాడా? అసలా నువ్వు స్కూల్కి పంపిస్తే ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళండి వెళ్ళ. అరే తోమ్ తోమ్ తో అంట్లు తోమ్ తో. ఆహా మొత్తం స్కూల్ నుంచి, మొత్తం స్కూల్ నుంచి హాస్టల్కి వెళ్తున్నాయి అనుకోండి. ఇవన్నీ హాస్టల్ అవుతు మేకదమ్ముళ్ళు అన్నీ హాస్టల్కి ఎలాగ వెళ్తారు లైన్లో? అసలు ఇలా స్కూల్కి వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. వీడు చూడు మరి 5th క్లాస్. అబ్బా చేతులు మంటలు పడుతున్నాయి. అదే ఛార్జింగ్ వైర్ కోసం ఆగాం. మరి ఇదిగో
ఈ ఊరు మొత్తం లారెన్స్ ల్యాండ్లా ఉన్నారు. ఇదిగో అక్కడ లారెన్స్, ఇక్కడ లారెన్స్. సినిమా ప్రభావం ఈ ఊరి మీద గట్టిగానే ఉంది. ఇదిగో అక్కడేమో శివకార్తికేయన్, ఇంకో ఇక్కడేమో శివకార్తికేయన్, కోహ్లీ, ధోని, వామ్మో, ఇటేమో అంజలి, ఇక్కడ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం మటన్ కొట్ట. అరే ఇటు రామేశ్వరం 152 ఆడు మటన్ కొట్టుకి అబ్దుల్ కలాం పేరు పెట్టాడు. నేసమణి ఒరే క్లోజ్. మా దగ్గర చూడండి, నాకు ఒక పక్క వామిటింగ్స్. ఇవాళ సండే అయితే ఇక్కడ హోటల్స్ లేవు, షాప్స్ లేవు, ఏం లేవు. 150 కిలోమీటర్స్ తర్వాత ఇప్పుడు కొన్నాం మేము ఛార్జర్ వైరు. ఇప్పుడు ఆన్ అయిందా? అంటే జంక్షన్ వచ్చింది. ఈడని మళ్ళీ వస్తున్నాడు. ఖాళీ లేదు, ఖాళీ లేదు. నేను అడుగుదా ఉండు, ఈ మ్యాప్ ఆన్ అయ్యే లోపల. అన్న రామేశ్వరం, రామేశ్వరం ఇంకా ఏమన్నా స్టైల్ కూర్చున్నావురా నువ్వు? ఎందుకో నా బండికి రావణ్ అని పేరు పెట్టాలనిపిస్తుంది. అంటే నాకు ఆ శివుడు అంటే బాగా ఇష్టం అన్నమాట. అండ్ ఆ రేంజ్లో శివుడిని ఇష్టపడే వాళ్ళు ఈ భూమండలంలో రావణాసురుడు ఒక్కడు. అండ్ రావణాసురుడు అనగానే మనం తిట్టేసుకోవాల్సిన అంత పనేం లేదు. కానీ అంటే నాకే బాగా ఇష్టం అన్నంత అది కూడా కాదు. అంటే రావణాసురు డిసిప్లిన్ కానీ అమ్మ మాట వినడం కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఏ విధంగా భూమి మీద రావణాసురుని ఓడించలేక ఆ శివుడు మొత్తానికి రాముడు, సీత వీళ్ళిద్దరిని పుట్టించి, హనుమంతుడిని పుట్టించి ఇంకా అలా మొత్తానికి చంపేశారు. నిజంగా వాల్మీకి రామాయణంలో కానీ ఇంకో రామాయణం ఉంటుందప్ప, దాంట్లో రావణాసురుడి గురించి గొప్పగానే ఉంటుంది. అది అది ఎంత అంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ మనకి రాజమౌళి సినిమాలో ఎలా ఉంటుందో విలన్ గురించి గొప్పగా ఉంటుంది కదా. అమ్మో ఈయన దాటలేవరా బాబు అన్నట్లుంటారు రాజమౌళి సినిమాలో విలన్స్. సో అలాగే రావణాసురుడు కూడా అంతే. ఆ బుక్లో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అంతా భయంకరంగా ఉంటుంది. అమ్మో రావణాసురుడా అంటే అసలు అమ్మ బాబు బీభత్సం. సీనియర్ ఎన్టీఆర్కి కానీ వీళ్ళందరికీ బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే రావణాసురుడు. అప్పట్లో ఎన్టీఆర్ పేగులు తీసి గిటార్ వాయిస్తారు కదా, అది రావణాసురుడే. ఎన్టీఆర్ చాలా క్యారెక్టర్లు వేసాడు, రావణాసురుడు అంటే బాగా ఇష్టం అంట. వైపర్, వైపర్ అంట స్నేక్ పేరు. స్నేక్ పేరు పెట్టారు ఏంటి ఊరికి? ఎందుకు సాంగ్స్ లేవు అంటే నేను ఒక్కనే పెట్టుకోవాలంటే ఐఫోన్లో పెట్టుకుంటా. అంటే అది ఇద్దరికి షేరింగ్ కుదరట్లా, చిన్న వైర్ చిన్నది. ఇప్పుడు వీడిఫోన్ అయితే కేబుల్ ఇయర్ఫోన్స్, కొంచెం లెంత్ వస్తుంది వాడికి ఒకటి నాకు ఒకటి. సో ఇద్దరం షేరింగ్ అనమాట. ఇలా నేను ఐఫోన్లో పెట్టేసుకున్నప్పుడు వాడు వాడి ఫోన్లో పెట్టేసుకుంటాడు. సో ఒక గడాయి ఉండదు. అంటే ఒక్కోసారి నేను కొంచెం ఫీల్ లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఏవో గుర్తొస్తూ ఉంటాయి కదా ఫ్లాష్ బ్యాక్లో. సో అలా నేను ఒక్కనే ఇయర్ఫోన్స్ పెట్టేసుకుంటా. వాడు అంతే, వాడు సైలెంట్గా వాడు ఇయర్ఫోన్స్ పెట్టేసుకుంటాడు. ఇప్పుడు అందరూ నేను బైక్ తోలటం ఎంత ఇంపార్టెంట్, వీడు కూడా వెనకాల కూర్చోవడం అంతే ఇంపార్టెంట్. అసలు మా ఊరు వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు కదా, అరే అసలు ఎట్లా తోలుతున్నావురా అన్ని 1000 కిలోమీటర్లు అని అంటున్నారు. ఎట్లా తోలుతున్నావంటే ఇట్లాగే ఆడ. అసలు ఇదంతా ఓకే, ఆడ ఎలా కూర్చుంటున్నాడ్రా వెనకాల 1000 కిలోమీటర్లు? అమ్మో అని నేను నా వల్ల కూడా కాదు వెనకాల 1000 కిలోమీటర్లు కూర్చోవడం అంటే మా ఇద్దరికి ఇలా కూర్చేసింది. ఆ పెయిన్ ఉంటుంది, బట్ పెయిన్ ఉండదని చెప్పాను. కానీ బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేయడం కదా. అడిగి లైసెన్స్ లేదు స్టేట్ కానీ, స్టేట్లో ఇలా ఎండింగ్ టైంలో ఇప్పుడు కూడా పట్టుకున్నాడంటే అదొక గుండు. ఇప్పుడు తమిళనాడు పోలీసు గట్టిగానే స్ట్రిక్ట్ ఉంటారంట. ఏమో ఇన్ కేసు ముందుకొచ్చు. మళ్ళీ లెవెల్ రా, ఇదే నెమలు నెమలు మేము చూసారా? ఓ
ఇక్కడ కన్యాకుమారిలో కూడా మా హోటల్ కింద గార్డెన్ ఉంది. గోల బయటకు వచ్చామంటే చాలు గోల గోల నెమళ్ళు అరుస్తానే ఉన్నాయి. వాడు నెమలు పెంచుతున్నాడు మా హోటల్లో. వేలాయు వేలాయుతపురం వేలపట్టి వేలాయుతపురం. ఓ సినిమా సినిమాలో మైకేల్ వేలాయుధం ఫోన్ కయ్యానా వేలాయుతపురం అంట. మర్చిపోయాను ఈతగా ఉంది సాంగ్ వచ్చి బయట గుర్తొచ్చింది. ఇక్కడ విజయదేవరకొండకి మామూలుగా లేదబ్బా ఫాలోయింగ్. ఇట్లా అర్జున్ రెడ్డి అంటే ఇంకా మనోడే విజయదేవరకొండని. ఇంకా అసలు ఎవరిని ఊసుకోలేకపోతున్నానండి. వాళ్ళ కబీర్ సింగ్ కూడా అసలు అంత అనిపించలేదండి. ఏదో ఎవరినో కాపీ కొట్టినట్టు అనిపించిందంట. అంటే మనోడు ప్రవీణ్ చెప్పాడు నాకు అక్కడ. అసలు వాళ్ళు మళ్ళీ చూసింది కూడా వీళ్ళు ఎలా చూస్తున్నారంటే వీళ్ళకి ఇక్కడ థియేటర్స్లో కూడా సబ్టైటిల్స్ వేస్తారంట తెలుగు మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే. సో మనోడు బాబా అక్కడ నెమలి ఇప్పుడు అక్కడ నెమళ్ళు పింఛం అయిపోయింది కదా వేలం కన్ని వెలం కన్ని ఏమిరా ఊరు పేర్లు కాదు. అసలు చూడు ఎంత పెద్ద నెమలు అది. అసలు తప్పులేదు దీనికోసం వెనక తిప్పినా కూడా. ఇది పారిపోద్దాం ఇప్పుడు. వసే వసే ఉండదా మేమేం చేయం ఏం చేయం ఉండదా. అయ్యా అది పించి చెప్తే మామూలుగా ఉండదు మొత్తం తెలుసుకుందా. ఇంత పెద్దది రా బాబు. ఫోన్లే భయపడిపోతుంది నెమలి తమ్ముడు. అంత భయం ఎందుకే. నేను చూడు దానికి లాంగ్వేజ్ వచ్చినట్టు మేం చేయముండు మేం చేయముండు అంటున్నా. ఈ మేకతమ్ముళ్ళు వీళ్ళతో మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది. అసలు నెమ్మలేండి అంత ఈజీగా తిరిగేస్తుంది. ఉండవు బాబు నువ్వు అట్లా పారిపోతూనే ఉండు వీళ్ళ కొరికండి తినేస్తారు. ఓ రారి పక్కన బే వాళ్ళు నొప్పులు లాగడం మొదలెట్టే అలా వదిలేసా ఇంకా ఆకలేస్తుంది. అందులో వాంతింగ్ అయిందిగా. బా ఓ మై గాడ్ ఓ మై గాడ్. ఓకే ఓకే సార్. కిత్నా కిలోమీటర్ సార్? 4 అబ్బో కానీ ఒక మంచి మ్యాటర్ తెలిసింది వీళ్ళ వల్ల. ఈవినింగ్ 6 తర్వాత ధనుష్కోడి వెళ్ళనివ్వరంట. అంటే ఆ చీకట్లో ఎవరు తెలియకుండా ఈదుకుంటూ శ్రీలంక వెళ్ళిపోతామనా. ఆహా హోటల్స్ అన్నీ రామేశ్వరంలో ఉంటాయి అన్నమాట. నాకు ధనుష్కోడి అంటే కింద అడ్రస్లో రామేశ్వరం అనే చూపిస్తున్నాయి హోటల్స్. బట్టి కొట్టాల 4:30 అయింది. రేపు పొద్దున్న చూద్దామా. ఇదే చూసేసి మళ్ళీ రేపు పొద్దున్న కూడా చూడొచ్చుగా. రామేశ్వరంలో కూడా నా నూడిల్స్ బండోడు దొరకాలి. దగ్గరుండి మరి కారం వేయించి మరి కూర పోనీ 100 రూపాయలు ఇస్తారా ప్లేట్కి నేనే వండుకుంటా అని చెప్తా. అసలు మరి 100 రూపాయలు పోతుంది. ఆకలికి లేదో పునుగులు లాంటివి రోడ్డు మీద పెడుతున్నారు. పునుగులు లాంటివి అవి చూస్తేనే అసలు ఆకలేసేస్తుంది. ఏమో మనం తిన్నా ఇప్పుడు ఆగి తిందామన్నా సరే అక్కడ టైం చూడండి వాడు ఏం చెప్పాడు పోలీసు వాడు. ఓ యా ఆగు తమ్ముడు. అమ్మా అరే ఒక హ్యాపీ ఫీజ్ థమ్స్అప్ తీసుకోరా అసలు నాకు ఆకలేసేస్తుంది. ఏం ఊర్రా బస్ స్టాండు 4 ఇళ్ళు ఓ షాపు ఇదో షాపు. అబ్బా టైమప్ టైమప్. నాకు విషయం తెలియదు 6:30 తర్వాత అలో చేయరని.
లేకపోతే ఇంకా ఫాస్ట్ కొట్టేసేవాడిని. అయిపోయింది శిక్ష అయిపోయింది, ఇంకెందుకు మెల్లగా వెళ్ళచ్చులే అని మెల్లగా వెళ్తున్నాం. ఏ మొత్తం బైకర్స్ పెద్ద గ్యాంగే ఉంది కదా, ఒక్కడ కూడా చూడలే. తర్వాత చూస్తారులే వాళ్ళే ఇండియా మొత్తం తిరిగి వచ్చిన బండి ఇదా, మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్స్ వాళ్ళు. కనీసం చిన్న ఊర్లోనా చూస్తున్నా, ఈ రెస్టారెంట్స్లో అయితే మనం వెళ్ళి అడగలేము అయ్యా అంత ఇయ్యి ఇంత ఇయ్యి అని. ఈ బండి వాళ్ళని అయితే బాబు నాకు స్పేసిక్ కావాలి అని పక్కనే నుంచొని ఆ తిన్నే పక్కనే నుంచొని అది ఎగరేసిందంతా చూసి టేస్ట్ చేసి కావాలంటే ఇంకా వేసుకోవాలని ఆ ఫెసిలిటీ ఉంటుంది కదా నేను అందుకు ఒత్తుకుతున్నా. ఓ పక్కన సముద్రం కనబడిపోతుంది అప్పుడు. ఓహో బాగుంది కదరా ప్లేస్. వన్ హూ రిమెంబర్స్ గాడ్ శివ అట్ ఎనీ టైమ్ ఇన్ ద సిచ్యువేషన్ విల్ బి ద వెరీ డిఫికల్టీస్. ఓకే మళ్ళీ చేస్తున్నాడే మీరు దేవుడిదే వల్ల ఈ 35 డేస్లో తెలుగు పాటలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు తీసాం. భలే ఉన్నారు వాళ్ళు రైడర్స్, గ్రేట్ రైడర్స్ వాళ్ళు కూడా. ఓ ఇటు అరే అటు సముద్రం ఇటు సముద్రం రా, మధ్యలో రోడ్డు అది అటు సముద్రం ఇటు సముద్రం, అక్కడే ట్రైన్ ఇక్కడే రోడ్డు. ఇదే అనమాట, అయితే మన అప్పచ్చ అప్పుడు పండి వెనకాల ఎవరు రావట్లా. అరే దిగురా అబ్బా, అరే ఈ ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేపాటికి చబడిద్దంట. మో రామేశ్వరం, ఈ రామేశ్వరం అనే పేరు మనకి ఎక్కడ వచ్చిందంటే రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పలేదని, ఆ డెలకు దగ్గర తప్ప ఇంకెక్కడ రాదు మనకి. ఏ అరే అది ట్రైనే కదా అది, శాబాష్. ఇక్కడ వచ్చేస్తుందా, నేను ఆ చివరి చూస్తున్నా ఇంకా. అరే అది వస్తుందా, అయిపోయిందా అమ్మో, ఊతుంది బ్రిడ్జ్. అరే పట్టాం డాలర్. ఓ ఇదేంటి డాలర్ డాలర్ డాలర్, పాప నెప్పెడుతుందిలే వదిలేద్దాం అండి. దిగవే వెళ్ళిపో, అబ్బా ట్రైన్ ఉంది ఎంత పెద్దదంటే అబ్బా. ఇక్కడ నుంచి వెనకాల ఎడ్జ్ పోగి ఇంకా ఎండ వల్ల చాలా 1 కిలోమీటర్ పైనే ఉంది. ఎంత మెల్లగా వెళ్తారో ఇక్కడ ఈ ట్రైన్లో, చాలామంది సరదాగా ఆ టెక్కిట్ దిగుతారు కూడా, దిగేస్తారు కూడా ఊరికే జస్ట్ రైడ్ వెళ్దామనేసి. అయ్యా అది ఇందులో పడిపోయిందిరా, ఎగరేసిన సీతాకోచిలక ఇదిగో. బో బో అంత పెద్దదిరా బాబు ట్రైన్. ఓ గ్రీన్ వాటర్. ఓహో
மேலே வந்து இருக்கிற பிளேஸு లోపల వాళ్ళందరికీ గడగడ వణుకుతూ ఉంటుంది. మరీ చూడండి ఎంత హైట్కి వచ్చేసినాయి వాటర్. మామూలు డేంజరస్ రూట్ కాదు ఇది ట్రైన్కి. అసలు చూడు ఆ టాప్ ఇంకా కొంచెం పైకి వస్తే ఇంకంతే సగ్గా ట్రైన్ తేలుతా వెళ్తుందేమో. సీవేస్ కొట్టుకొని అరే అదేంది అక్కడ. అరే చూడు అక్కడ ట్రైన్కి టోల్ గేట్ అనుకుంటా. ఏంటి అక్కడ ఓవరాక్షన్ అది. అమ్మా ఇంటర్నేషనల్ వాటర్స్ శ్రీలంక. ఇంకో ట్రైన్ బుడ్డిదే నేను వెనకాల ఇంకోటి కనపడుతుంది కదా. సో రెండు కలిపి ఇది ఒకటే అనుకున్నా. అమ్మో బాబోయ్ బ్రిడ్జ్ ఊగుతుంది బా. ఇక్కడ రోడ్డు అక్కడ ట్రైన్ ఆ పక్కన కూడా ఎయిర్ప్లేన్ పెడితే పోయేది. ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే కట్టేసి ఉంటే పోయేదే. అన్నీ ఇక్కడే ఉన్నాయి చక్కగా. అడుగు అక్కడ బోట్స్ ఉన్నాయి. అన్ని ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటే ఉన్నట్టుంటాయి. మరీ అయ్యా 5:10 వస్తున్నాడు ట్రైన్ వాడు. బో బొగ్గు ట్రైన్. దాని ఇంజిన్ సౌండ్ భలే ఉంటుంది కదా దన్ 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 అని. అసలు మన విజయవాడ బ్యారేజ్ మీద వెళ్తుంటేనే ట్రైన్ దడ దడమని వణుకుతూ ఉంటాయి. అసలు ఇది చూడండి బామ్మో కరెక్ట్ టైమింగ్ ఇప్పుడే వచ్చాం. ఏసీ భోగిలికి వచ్చావా? సూర్యవంశ సినిమాలో బాగారు బాగున్నారా? అక్కడ చెయ్యి చూపుతున్నాడు మనలాగే తింగర బ్యాచ్. తమ్ముడు అటు కేసులు రాస్తున్నారు వెళ్ళమాకు వెళ్ళమాకు ట్రైన్కి రా. బ్రేకా అబ్బా 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 అమ్మ ట్రైన్ వెళ్తుంటే కూడా ఇక్కడ అదురుతుందిగా బ్రిడ్జ్. అమ్మో నాయనో దేవుడు ఇగో టీసీగాడు మర్చిపోయి ఈ బ్రిడ్జ్ మీద అనుకుంటా చెన్నై ఎక్స్ప్రెస్లో ట్రైన్ టీసీని ఇసిరేస్తారు. అడుగు ఆడే టికెట్ అడిగినందుకు వాడు నిసిరేస్తారుగా పెరియారు వాళ్ళు. ఆ మూల ఎక్కడో వెళ్తాడు. ఓరే అరే వాళ్ళు చూడరా మరి ట్రైన్ ఖాళీ ఉన్నా సరే మెట్ల దగ్గర అలాడుతున్నారు. అటు కొంచెం కూడా సేఫ్టీ లేదు. అమ్మో నాయనో నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి. మనమే ఎక్క వెళ్ళాలి అంటే అమ్మో ఇది బ్రిడ్జ్ అంతా ఇటు తిరిగి నడుచుకుంటా అటు వెళ్ళి అటు ఎక్కుతామేమో కానీ అమ్మో 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 ఏమన్నా ఉందా దా జంపు. మరీ డేంజరస్ బ్రిడ్జ్ కదా ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ట్రైన్ ఇది బాగానే ఉంది రాజమండ్రి బ్రిడ్జ్ లాగా ఇరుగ్గా. అమ్మా ఏదో నూడిల్స్ షాప్ కనపడింది. నా చికెన్ నూడిల్స్ అన్నా రెండు 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 ఏంటి అర్థమైంది తెలుగు అన్నా. ఫుల్ స్పైసీ అన్నా అన్న ఫుల్ రెడ్ మిర్చి డాల్ మూడు సార్లు చెప్పా వీడు ఎంతసేపుడు వేస్తాడు. నూరు ఊరిపోతుంది చికెన్ జాయింట్లు ఇవన్నీ చూస్తుంటాయి. మంచి స్పైసీ చేసి ఇచ్చాడు బిర్యానీ ఇది బాగుంది. అది స్పూ ఫోర్క్ లేదంట స్పూన్తో తినాలంట. రామేశ్వరం బ్లూ స్కై. సో ప్రస్తుతం ఇప్పుడే హోటల్ బుక్ చేసా అంటే చేయలా. అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళే చేద్దామని. హోటల్ ఎస్ఎస్ గ్రాండ్ అంట బాగుంది. మిగతా ఇక్కడ రామనాథ స్వామి టెంపుల్ ఉంది. సో అన్ని హోటల్లు ఆ టెంపుల్ చుట్టూ ఉన్నాయి. ఒక్క హోటల్కి కూడా సరిగ్గా బైక్ పార్కింగ్ లేదు. సో అదే డౌట్. ఈ హోటల్కి అయితే కొంచెం రేట్ ఎక్కువైనా సరే
இட்ஸ் ஓகே, மாதிரி இங்கேயும் செய்யலாம். இங்கே தான் பைக் பார்க்கிங் கவாலி மனக்கு, அது மெயின். அது கூட ஏதோ பார்க்கிங் காது, ஃபுல் செக்யூரிட்டி உண்டாலி. అట్లా ఉంటే కానీ మనం లోపల ప్రశాంతంగా పడుకోలేను. ఎందుకంటే ఉజ్జితమ్ముడు అసలు వీడి మీద ఎంత ప్రేమ ఒలికిపోతుంది. కానీ ఫస్ట్లో అయితే అసలు బండి కొనేటప్పుడు నాకు ఈ బండి వద్దంటే వద్దన్న, అసలు తమ్ముడిని వద్దన్న. ఎందుకంటే నేను నన్ను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేస్తే అది సిల్వర్ వచ్చింది. మళ్ళీ బ్లాక్ కోసం కావాలంటే మళ్ళీ 40 డేస్ ఆగండి అన్నారు. ఏమాగుతానో 40 డేస్కి అని చెప్పి ఇంకా అలా కోపంగా తీసుకున్నా. కానీ ఇప్పుడు వదలలేకపోతున్నా తమ్ముడిని. తమ్ముడు మంచోడు, కానీ ఇదివరకు అమ్మ ఏడిపించేవాళ్ళే. షూటింగ్కి లాంగ్ వెళ్తుంటే అక్కడ అడవిలో ఆగిపోయేవాడు. ఏందో ప్రాబ్లం అర్థమయ్యేది కాదు. అమ్మ 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 అరిసేవాడిని, కొట్టేవాడిని కాలుతో కాలుతో. ఏ ఇంకా మా అన్నదమ్ముల బంధాలు ఇంకా మళ్ళీ పతినాడి సారీ చెప్పి నిజంగా తమ్ముళ్ళ ట్రీట్ చేసేవాడిని. ఓ బా బా, మేక నా కొడుకు. ఏ వైజర్లో కనపడట్లా, ఏం మేకలు రోడ్డు మీద పొడుకుని పోయి ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని చక్కగా ఫేస్ వాష్ చేసుకొని టవల్తో తుడిచేసుకొని ప్రశాంతంగా మంచం మీద కూర్చొని పేటీఎం మూడతో మాములు కూడా ఉండకూడదు ఇవాళ. అసలు మాములుగా కాదు ఇప్పుడు. వీడి వల్ల నాకు ఇంత గుండె, అంటే మాది ఆల్రెడీ ఒకసారి కార్డు పోయిందని చెప్పాను కదా. కార్డు పోయినప్పుడు ఇంకేం చేయాలి తెలియక మనీ మొత్తం పేటీఎంలోకి ట్రాన్సాక్షన్ చేసేసుకున్నా. సో మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ కార్డులో వస్తున్నా. ఓకే, ఒక 20,000 వచ్చేసాను అందులో. అయితే మార్నింగ్ ఏమైందంటే కార్డులో క్యాష్ అయిపోయింది. సో పేటీఎంలో నుంచి ట్రాన్స్ఫర్ కొట్టాను, 17,000 కొట్టా. ఫోన్లో ఒక 3,000 బంకులు లాట్లు అక్కడ యూజ్ చేయొచ్చు అని 17,000 కొడితే 7,000 వచ్చింది నాకు కార్డులో. ఇంకా 10,000 పోయినాయి. అది రాలేదు, కార్డులో మనీ లేవు. ఇప్పుడు హోటల్ బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు అది హోటల్ రూమ్ వచ్చేసి 4,000 ఎంత చూపిస్తుంది, 1900కి ఇస్తానన్నాడు వాడు ఆన్లైన్లో. ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తే అది కన్ఫామ్గా 4,000 చెప్తాడు. అది వేరే హోటల్లో ఏమైనా చేసుకుందామంటేనేమో అవన్నీ సెక్యూరిటీ లేదు బైక్కి. నేను ఇంకా ఏమన్నా సర్వర్స్లోనేమో ఈవినింగ్ వెళ్ళేపాటికి సంథింగ్ అయిపోతుందిలే, ఏమన్నా సర్వర్స్లోనేమో అనుకున్నా. అస్సలు కాదు, అసలు నాకు ఒక్క మెసేజ్ కూడా రాలేదు. అమ్మ అప్పుడు అయిపోయాడు. మరి ఈ బోర్డు ఎందుకురా ఇక్కడ వెళ్ళే వాళ్ళని అనలేకుండా. ఓ ఆర్టీఓనా, చెక్ పోస్ట్. ఓహో, ఎస్ఎస్ గ్రాండ్ రామేశ్వరం. రూపాయి తక్కువ 3,000 అంట. ఈ ఒకే ఒక రూమ్ ఉంది మళ్ళీ హోటల్లో. ఇంకా బయట ఏ హోటల్ చూసుకున్నా పార్కింగ్కి సెక్యూరిటీ లేదు. కర్మ 500 ఎక్స్ట్రా. సింగిల్ పర్సన్ వెళ్ళిపోయారా? ఉల్లారబా ప్రశాంతం పడుకోవచ్చు. ఏ లెమన్ జ్యూస్? లెమన్ జ్యూస్ 44. ఓకే ఓకే. నామ్, యువర్ నేమ్? సామ్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. టూ 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 తలకాయ నెట్ పడుతుంది కరెక్ట్ టైంకి. ఓ రే హే, ఒరే నువ్వు ఇదేనారా మాకు ఇచ్చిన రూమ్ రోడ్డు పక్కన? ఓన్లే ఇది మూసేద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాం అంతే. అమ్మా, బండి తొలి 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 ఇలా అయిపోయా.